వినాయక చవితి వచ్చేస్తుంది. మనం ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు తప్పక ఉండాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 13వ తేదీన వినాయక చవితి వస్తుంది. అలాగే వినాయక చవితి గనుక ఎవరైనా సరే ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామందికి తెలియదు. చాలామంది అనుకుంటారు దేవుడికి దండం పెడితే సరిపోతుందని. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలను పాటించినా సరే మంచి ఫలితాలు పొందుతారు. వినాయకుని ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. కనీసం 3 గుంజీలైనా తీయాలి. వినాయకునికి 21 ఎదురు పుష్పాలు కానీ, కొబ్బరి పువ్వులు కానీ, వెలగ పుష్పాలు కానీ అలంకరణ కోసం ఇవ్వాలి. ఇవి దొరకని పక్షంలో 21 గరిక గుచ్చాలను గాని సమర్పించాలి. నైవేద్యంగా చెరుకు, వెలక్కాయ, కొబ్బరి బొండాలను ఇవ్వాలి. గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే 5 ప్రదక్షిణలు చేయాలి. గణేశునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. జలంతో కన్నా కొబ్బరి నీళ్లు, చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకు వ్యాపార అభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇలాంటి మంచి ఫలితాలు పొందగలరు. జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో కనుక విఘ్నేశ్వరునికి పూజిస్తే ఈది బాధలు పోతాయి. అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకునికి అర్చించినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.